సో ఇప్పుడు యారేలో మన నెక్స్ట్ మెథడ్ వచ్చి షిఫ్ట్ మెథడ్. ఈ షిఫ్ట్ మెథడ్ అబ్రివేషన్ ఏంటంటే, షిఫ్ట్ రిమూవ్స్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ఎన్ యారే అండ్ రిటర్న్స్ దట్ ఎలిమెంట్. ఈ షిఫ్ట్ మెథడ్ అనేది పాప్ మెథడ్కి ఆపోజిట్గా బిహేవ్ చేస్తుంది. అంటే పాప్ లాస్ట్ ఎలిమెంట్ని డిలీట్ చేస్తుంది కదా, ఈ షిఫ్ట్ మెథడ్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ని డిలీట్ చేస్తుంది. అది ఎలాగో కూడా చూద్దాం. ఇది కామెంట్ చేసి ఒక కొత్త వేరియబుల్ తీసుకుంటున్నాను, లెట్ స్టేట్స్ ఈజ్ ఈక్వల్ టు యారే లైక్ ఢిల్లీ, తర్వాత ముంబై, నెక్స్ట్ హైదరాబాద్. ఇలాగా ఒక త్రీ వాల్యూస్తో ఒక యారే ఫామ్ చేసి స్టేట్స్ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. నెక్స్ట్ మనం షిఫ్ట్ అప్లై చేసి ఈ ఢిల్లీ అనే ఈ ఎలిమెంట్ని, ఈ వాల్యూని డిలీట్ చేయాలి. సో దానికోసం స్టేట్స్ డాట్ షిఫ్ట్ పెరాంథసిస్ ఇది అప్లై చేసి డాక్యుమెంట్ డాట్ రైట్ స్టేట్స్ని అవుట్పుట్ చేశాను. సేవ్ చేసి మన పేజ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి, ముంబై హైదరాబాద్ అని రెండు వాల్యూస్ వచ్చినాయి. ఒక వాల్యూ కట్ అయింది, అదేంటి ఢిల్లీ. ఎందుకంటే మనం షిఫ్ట్ మెథడ్ ఉపయోగించాం కాబట్టి అది ఫస్ట్ ఎలిమెంట్ని డిలీట్ చేసేది. ఓకే, సో ఇప్పుడు దీని లెంత్ చూడాలి అంటే దీనికి ఒక బ్రేక్ ఇస్తాను, విఆర్ ట్యాగ్ లైన్ బ్రేక్ ఓకే. నెక్స్ట్ స్టేట్మెంట్లో డాక్యుమెంట్ డాట్ రైట్ మనం స్టేట్స్ డాట్ లెంత్ ఇచ్చి దీనికి కూడా ఒక లైన్ బ్రేక్ ఇద్దాం. ఇలా సేవ్ చేస్తే ఇప్పుడు మన యారేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో దాని కౌంట్ ప్రింట్ చేస్తుంది. సేవ్ చూసారా, టూ వాల్యూస్ ఉన్నాయి, ముంబై హైదరాబాద్ టూ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి టూ అనే కౌంట్ ప్రింట్ అయ్యింది. ఒకవేళ మనకి ఏ ఎలిమెంట్ డిలీట్ అయిందో అది చూడాలి అంటే సింపుల్, మనం ఈ ఆపరేషన్ని ఒక వేరియబుల్లో సేవ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ న్యూ స్టేట్స్ ఈజ్ ఈక్వల్ టు స్టేట్స్ డాట్ షిఫ్ట్ మెథడ్. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ఇంకొక స్టేట్మెంట్ ప్రింట్ చేద్దాం. సో దానికోసం మన అవుట్పుట్ ఎందులో ఉంది, న్యూ స్టేట్స్లో కదా ఉంది. ఈ న్యూ స్టేట్స్ వేరియబుల్ని ఇక్కడ స్టేట్మెంట్లో పాస్ చేయాలి, న్యూ స్టేట్స్. ఇలా డాట్ లెంత్ అవసరం లేదు, డాట్ సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్తే చూడండి ఢిల్లీ. ఓకే.